హలో, ఐఎమ్ డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్. చాలా మంది ఇప్పటికి కూడా సమాజంలో 90% మంది సరి అయినటువంటి వైద్యాన్ని వాడట్ల. అసలు సిసలైనటువంటి అలర్జీ ఆస్మా వైద్యం ఇప్పటికి కూడా 90% మందికి అందట్ల. అది పిల్లలు కానీ, యువతి యువకులు కానీ, పెద్దలు కానీ చాలా మంది తప్పుడు వైద్యాలనే వాడుతున్నారు. చాలా మంది రిలీవర్ ఇన్హేలర్సే వాడుతున్నారు. కొంతమంది అసలు ఇన్హేలర్స్ వాడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇన్హేలర్స్ మీద 100 రకాల అపోహలు అవి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇన్హేలర్ అన్న ఆస్తమా అనే పేరు చెప్పిన ఎగిరి పడతారు. అదేదో బాంబు పెట్టినట్టు. సో అంత అవసరం లేదు. సో ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి దాని తగ్గ మందులు వాడినట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చక్కగా మంచిగా అయిపోతారు అనే విషయాన్ని మీరు కనీసం ఇప్పటికైనా తెలుసుకోండి. చిన్నపిల్లలు ఉంటే ఏంటి, యువతి యువకుల్లో ఉంటే నాకు కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి. శ్వాస హాస్పిటల్ని యూట్యూబ్లో కొట్టండి. మీకు శ్వాస హాస్పిటల్ అని యూట్యూబ్లో కొట్టినా, నా పేరు కొట్టినా కూడా అన్ని రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న ఇంటర్వ్యూలు అన్నీ వస్తాయి. కొంతమంది పేషెంట్, నా పేషెంట్ 50 వీడియోలు చూశాను సార్, మీ ఎన్ని చూసినా చూడబుద్ధి అవుతుంది సార్, మా బాధలు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు సార్, మీరు మా ఇంట్లోకి వచ్చి మా బెడ్రూమ్లోకి వచ్చి మీరు చూసినట్టే చెప్తున్నారు సార్ ఈ బాధలు అని చెప్తున్నారు. బెడ్రూమ్లో వచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఆ బాధలు కొన్ని ఉంటాయి. కొంతమందికి ఫ్యాన్ వేస్తే పడదు, ఫ్యాన్ లేకపోతే కొంతమంది ఉండలేరు. బెడ్రూమ్లో పెద్ద పెద్ద ఫైటింగ్లు అయితే దీనికి ఒకళ్ళకి ఏం ఫ్యాన్ కావాలా, ఒకళ్ళకి ఏం వద్దు, ఒకళ్ళకి ఏసీ కావాలా, ఒకళ్ళకి వద్దు, దీని మీద పెద్ద పెద్ద ఫైటింగ్లు అవుతుంటాయి. సో ఎవరు ఇలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు. దానికి ముందర దాని ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. సో తెలుసుకున్నట్లయితే చక్కగా దాంపత్య జీవితాన్ని కానీ, తర్వాత ఇంకా అన్నిటినీ కూడా, మళ్ళీ పిల్లలు పుడిన తర్వాత వీళ్ళకి ఇంకొక అనుమానం ఉంటుంది, ఆ పెళ్ళైన వాళ్ళకి మనం ఇట్లా బాధపడుతున్నాం, మన పిల్లలకు వస్తుందో ఏమో, వస్తుందో ఏమో, వస్తుందో ఏమో, నిజంగానే అది నిజంగానే వాళ్ళకు కూడా జలుబు దగ్గర రాగానే వీళ్ళకు గుండె జారిపోతుంది. అవసరం కూడా లేదు. చిన్నపిల్లల్లోనైతే బ్రహ్మాండమైన వైద్యం అందుబాటులో. నేను 35 సంవత్సరాల నుంచి చేసేది ఈ చిన్నపిల్లల్లో అలర్జీ ఆస్తమా ఎట్లా మొదలైంది, ఒక చిన్న మొక్కలాగా అది మహావృక్షంగా ఎలా మారుతుంది అనేదే ఫాలో అయ్యాను నేను. అందుకే మొక్కై వంగనేది మానే వంగదుగా. అందుకే చిన్నపిల్లల్లో ఉన్నటువంటి అలర్జీ ఆస్తమాని తొలి దశలోనే మనం గుర్తించి తొలి దశలోనే గనక మనం వైద్యం చేసినట్లయితే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిన తర్వాత అన్ని బాధలు పడ్డ తర్వాత అప్పుడు కూడా వైద్యం చేయొచ్చు, కానీ అంత అవసరం ఏంటి. అందుకే ఎర్లియర్ ది బెటర్ అంటాను నేను. ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. చిన్నపిల్లల్లో కనుక నేను తొలి దశలో గుర్తించకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు. చిన్నపిల్లలు అలర్జీ ఉన్నా ఆస్తమా ఉన్నా అంటే ఒక చెట్టుని పెరిగే మొక్కని తాళతో కట్టినట్టు ఎదిగే మొక్కని, లేదా ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు. ఆ మొక్క ఎంతకు ఎదగదు, పిల్లల హైట్ ఎవరు, ఎప్పుడు చూసినా అంతే ఉంటారు, నాసిగా ఉంటారు. సో అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది, ఏంటి పక్క పిల్లలు ఇంత బాగా పెరుగుతున్నారు, వీడేంది ఎప్పుడు చూసినా కూడా అంతే ఉంటున్నాడని. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, నేను బాగా పెట్టట్లేదేమో, నాకు పెంచడం రాదేమో అని చెప్పి అలర్జీ ఆస్మాతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల వేదన ఇంకో రకంగా ఉంటుంది. ఆ తల్లి మీద అందరు తిడతానే ఉంటారు, నువ్వేదోటి పెడుతున్నావు, నువ్వేదోటి చేస్తున్నావు, అందుకే ఈ పిల్లలకి ఎంతకు తగ్గట్లేదు అని చెప్పి తల్లిని తిడతా ఉంటారు. తల్లి కంటే ప్రేమను అందించే వాళ్ళు ఎవరు ఉంటారు, కావాలని ఎందుకు చేసుకుంటారు. తెలియక ఇదంతా అవగాహన లోపమే అలర్జీ ఆస్తమా బాధితుల పాలిట శాపం. కుటుంబాల మధ్య గొడవలు అవుతుంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి, అందరు ఆ తల్లిని సూచిపోటి మాటలతో చంపేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను కొన్ని 100 మందిని చూసి ఆ అనుభవంతో చెప్తున్నాను. నేను చాలా మందిని తల్లులు వచ్చేది ఇక్కడ ఏడుస్తారు, గుక్క పెట్టి ఏడుస్తారు, ఇట్లా ఉంది సార్ నా పరిస్థితి, వీళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా బాధని, పిల్ల బాధ చూడలేక నేను చేస్తుంటే మళ్ళీ నన్నే సూచిపోటి మాటలతో చంపేస్తున్నారు వీళ్ళు అంటారు. సో ఇవన్నీ నేను వాళ్ళకు వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళకి అప్పుడు రిలీఫ్ ఫీల్ అవుతారు. కాబట్టి మీరు సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, ఇది ఏంటి తెలుసుకోకుండా మీరు ఒకళ్ళకొకళ్ళు లోపల గొడవలు పడి ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకొని అరిసేసుకోవటం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. సో అది ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి చిన్నపిల్లల్లో అలర్జీ ఆస్తమాకు అత్యద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఎడినైడ్స్ కానీ టాన్సిల్స్ కానీ అంత తొందరపడి తీసేయొద్దు. అవసరమైతే 3-4 డాక్టర్ల దగ్గర మీరు ఒపీనియన్ తీసుకోండి. సో కేవలం 100 మందిలో 5 నుంచి 10% మందికి ఆపరేషన్ అవసరం పడవచ్చు.
అది పెద్దవాళ్ళ కొంచెం పెద్ద పిల్లల్లో. అది ఎప్పుడు ముందలో కొంచెం 2-3 నెలలు 5 నెలలో వైద్యం తీసుకోవాలి. ఫస్ట్ చూసే చూడటమే సర్జరీ అనేది కాకుండా చూసిన తర్వాత కొన్ని రోజులు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడాలి కదా. తాళాన్ని వెంటనే పలగొట్టడం ఏంటి, తాళం చేయబెట్టి చూడాలి కదా, కనీసం తాళం వస్తుందా రావట్లేదా అనేది ప్రయత్నం చేయాలి కదా. సో ఆ ప్రయత్నం అనేది కంపల్సరీ చేయాలా. చిన్నపిల్లలు ఎంత ఏజ్ తక్కువ ఉంటే అంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనకు. అందుకే నేను తల్లిదండ్రులకు కూడా చెప్తాను, వ్యాధిని ముదరనీయకండి, టాన్సిల్స్ని ముదరనీయకండి, ఎడినైట్స్ని ముదరనీయకండి. సో 7 ఏళ్ళు అలాగే చూడకండి. ఏ పిల్లలైనా సరే నోరు తెరిచి నిద్రపోతున్నారంటే వాళ్ళకు ఎడినైట్స్ టాన్సిల్స్ ఉన్నట్టే లెక్క. ఓ మొత్తం దుర్బినేసి చూడాల్సిన అవసరం ఏం లేదు. తల్లిదండ్రులు అలర్జీ ఆస్మా ఉంది, చిన్నపిల్లలకు ముక్కు గారుతుంది, జలుబు ఉంది, తుమ్ములు ఉన్నాయి, దగ్గు ఉంది, ఆయాసం ఉంది, ఫ్యాన్ పెడితే పడదు, బయటికి పోతే పడదు, వాతావరణం మారితే పడదు అంటే వాళ్ళకు ఉన్నట్టే, నోరు తెరిచి నిద్రపోతున్నారు అంటే ఎడినైట్స్ ఉన్నట్టే. కాబట్టి అవి ఎంత తొందరగా మనం అలర్జీని తగ్గిస్తే, ఎలర్జీ వల్ల ఎడినైట్స్ ఉబ్బుతాయి, ఎలర్జీ తగ్గకుండా ఎడినైట్స్ ఎట్లా తగ్గుతాయి. ఎడినైట్స్ ఉబ్బటం అనేది ఎలర్జీ మొత్తంలో ఒక భాగం. అది ఇది 1 ఎయిర్వే 1 డిసీజ్ అంటాం. ముక్కు దగ్గర నుంచి మొదలుపెట్టి కింది దాకా ఎయిర్వే ఒకటే, దాంట్లో ఉండేటటువంటి ప్యాథోఫిజియాలజీ అంతా ఒకటే, దాంట్లో ఉన్నటువంటి కెమికల్ మీడియర్స్ అన్నీ ఒకటే, ఇన్ఫ్లమేషన్ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంతా ఒకటే. కాబట్టి ఎడినైట్స్, టాన్సిల్స్, సైనస్లు, ముక్కు, ఈ లంగ్స్ అన్నీ వ్యాపించి ఉంటాయి. అన్నిటికీ వైద్యం చేయాలి. అంతా కలిపి 1 రూపాయి అనుకుంటే ఎడినైట్స్ అనేది 10 పైసలు అనుకుందాం. 10 పైసలు తీసేస్తే మిగతా ప్రాబ్లం ఎట్లా పోద్ది, మిగతా ప్రాబ్లం అంతా ట్రీట్ చేసినప్పుడు ఈ 10 పైసలు కూడా డిసప్పియర్ అవ్వచ్చు. అవుతుందా లేదా ముందు చూడాలి కదా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని తొందరపడి ఆపరేషన్లు అలాంటివి చేయించుకోకుండా సరి అయినటువంటి డాక్టర్ని సరి అయినటువంటి సమయంలో సంప్రదించి సరి అయినటువంటి వైద్య పరీక్షలు చేసిన తర్వాత సరి అయిన మందులు కరెక్ట్ డోస్లో వాడిన తర్వాత అప్పుడు సరి అయిన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి రైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఆ రైట్ టైం అంటే ఎర్లియర్ ది బెటర్, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను. కాబట్టి ఇది ఒకటి. తర్వాత కెరీర్లోకి ఇంటర్వ్యూకి పోతారు కొంతమంది. ఇంటర్వ్యూకి పోయేవాళ్ళు ఈ తుమ్ముతూ ముక్కుతూ మూలుగుతూ దగ్గుతూ పోతే ఏం ఇంప్రెషన్ ఉంటుంది. సో అక్కడికి పోయేవాళ్ళైనా జాబ్లో జాయిన్ అయ్యేవాళ్ళైనా ఒక ఆటపాటల్లో, ఇప్పుడు కొంతమంది పోలీస్ ట్రైనింగ్ పోతారు, కొంతమంది ఆస్మాతో పోయి ఉరుకుతారు, పాపం ఊరికి ఊరికి ఆయాసపడి కింద పడిపోతారు. సో వాళ్ళందరూ కూడా ఏ రన్నింగ్ కాంపిటీషన్స్ ఉన్నా వీళ్ళల్లో అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటే వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్, రన్నింగ్ ఇలాంటివి ఉన్నవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఫిజికల్గా ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇలాంటివి కంపల్సరిగా ట్రీట్మెంట్ తీసుకొని తీరాలి వాళ్ళు. కాబట్టి ఏ ఇంటర్వ్యూ ఉన్నా, ఏ జాబ్లో జాయిన్ అవ్వబోతున్నా, ఇంకెక్కడ స్కూల్కి పోతున్నా, పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నా, ముందల్లే ఇలాంటి వైద్యాలన్నీ ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ముందుకు ఇలా చేసి దేంట్లోకైనా ఎంటర్ చేయించడం అనేది ఉత్తమం కదా. అక్కడికి పోయి బాధపడతారు రోజు, స్కూల్లో పోతారు, అట్నే దగ్గుతూ ఉంటారు, మిగతా స్కూల్ పిల్లలందరూ చూస్తుంటారు, టీచర్లు చికాకు పడతారు, కోప్పడతారు. సో ఆ పిల్లలు పాపం డిప్రెషన్కి లోన్ అవుతారు, నన్ను తిడుతున్నారని చెప్తారు ఇంటికి పోయి, నాకే ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటారు. అందరూ మంచిగా ఉన్నారు కదా, నాకెందుకు వస్తుంది మమ్మీ అంటారు కొంతమంది. ఎన్నో ఉంటాయండి, ఇది ఎంత చెప్పినా తరగని ప్రాబ్లం. కాబట్టి అలర్జీ ఆస్మాని తొలి దశలోనే గుర్తించి తొలి దశలోనే వాళ్లకు వైద్యాన్ని మనం అందించినట్లయితే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి, 10 మందికి తెలియజెప్పండి. ఈ అలర్జీ ఆస్మాతో ఎవరు కూడా ఎంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. అంత మంచి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అది ఎలర్జిక్ రైనైటిస్ కానీ, సైనసైటిస్ కానీ, ఎడినైట్స్ కానీ, టాన్సిల్స్ కానీ, ఫారింజైటిస్ కానీ, లారింజైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ, శ్వాస సమస్యలు, అది COPD కానీ, ఇంకా ఎలాంటి ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్ని కూడా శ్వాస హాస్పిటల్లో అత్యాధునిక వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. కరెక్ట్ కీ పెడుతున్నామా లేదా అనేది పాయింట్, మనకు కరెక్ట్ పాస్వర్డ్ కొడుతున్నామా లేదా అనేది పాయింట్. సో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉండాలంటే వాళ్ళకు చీటిమాటికి హాస్పిటల్కి పోవద్దు, నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, స్కూల్కి పోవటం ఇబ్బంది అవ్వద్దు, ఏ పని చేసే వాళ్ళకైనా పనిలో ఇబ్బంది రావద్దు, వాళ్ళకు నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, లంగ్స్ ఫంక్షన్ మంచిగా ఉండాలి, నోరు మూసుకొని నిద్రపోవాలి, ముక్కుతో గాలి తీసుకోగలగాలి, గురకలు గిరకలు తగ్గిపోవాలి. సరే, గురక అనేది ఇంకో పెద్ద చాప్టర్, అది ఇంకో దాంట్లో మాట్లాడుకుంది. సో ఇట్లా ఈ వైద్యం చేసిన తర్వాత అవుట్కమ్ మెజర్స్ అంటాం, అందరు హ్యాపీగా ఉండాలి, ఇంటి వాళ్ళందరూ మనకు సంతోషంగా ఉండాలి, అమ్మయ్యా ఇప్పుడు బాగుంది అనేటటువంటి ఫీలింగ్ వ్యక్తి ఫీల్ అవ్వాలి, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. అది అసలు సిసలైన వైద్యానికి గుర్తు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.
డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్ నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, మరియు కొత్త బ్రాంచ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, అంటే 1710 పిల్లర్ దగ్గర కొత్త హాస్పిటల్, శ్వాస హాస్పిటల్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్కి చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.